ఉంటారు. ఇది సర్వసాధారణం. అందుకనే ఒక పార్టీలో జరిగిందని చెప్పి మనం ఏదైతే టంకలు గుద్దుకుంటే అన్ని పార్టీలు జరుగుతాయి. మొదటి వారి వైసీపీ జరిగింది అనుకున్నాం. సరే, మీ మౌన వ్రతం ఎప్పుడు వేరుతారు? మేము ఇంకా స్టార్ట్ చేయలేమండి. మీ మౌన వ్రతం ఎప్పుడు వేరుతారు? ఏమంటారు, మీ దీక్ష ఎప్పుడు వేడతారండి? మౌన వ్రత దీక్ష ప్రాథమికంగా అండి, ప్రాథమికంగా ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి స్థూలంగా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ వంశీ అని ఆయన ఎమ్మెల్సీ వైజాగ్ అని వెళ్ళారు. ఆయనకి టికెట్ ఇష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన బయటకు వచ్చారు వంశీ గారు, నాకు టికెట్ ఇస్తానన్నారు కాబట్టి నేను జాయిన్ అయ్యాను. ఆ వెసులుబాటు జాతీయ పార్టీలు ఎక్కడ చెప్పండి. ఇప్పుడు అంబటరాయుడు గారు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారితో. అంబటరాయుడు గారిది అయితే సారీ చోట్ల డిఫరెంట్ ఇష్యూ. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆయన పొలిటికల్ ఆయన క్రికెటింగ్ కెరీర్ లో కూడా ఎంత దూకుడుగా వెళ్ళారో అలా పొలిటికల్ కెరీర్ కూడా అంత దూకుడుగా వెళ్తారు ఆయన. కరెక్ట్. ఆయన క్రికెటింగ్ కెరీర్ లో కూడా అలా ఫిషర్ బీసీసీ రాజీనామా చేశాడు. ఐసీఎల్కి వెళ్ళిపోయాడు, ఐసీఎల్కి వెళ్ళిపోయి ఏదో చేశాడు, మళ్ళీ రాజీనామా అన్నాడు, మళ్ళీ T20కి వెళ్ళిపోయాడు, ఐపీఎల్ అన్నారు, ఏంటో చేశారు. ఆయన కెరీర్ ఏం చేస్తున్నాడో ఆయనకి తెలవాలి. ఇప్పుడు గత 7 మాసాలుగా ట్వీట్ల మీద ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి ట్వీట్లు మనం కూడా కొంచెం చర్చ చేసుకున్నాం. అంబటరాయుడు గారి గురించి ఒకసారి చర్చ కూడా పెట్టాం మన ఛానల్లో. అవును, అన్ని పొగిడి తీరా ఆయన జాయిన్ అయిన తిరుగుతపాల వారంలో వెనక్కి వచ్చేసాడు. ఆయన వెనక్కి వచ్చేసి ఏమన్నాడు, నేను రాజకీయాలకే ఉన్నాం, నేను ఇంకా క్రికెట్ ఆడుకో, నాకు క్రికెట్ జీవితం ఉంది, క్రికెట్ రాజకీయాలు అంటే ఒప్పుకోదు గొడవ కండక్ట్ అని పెద్ద మళ్ళీ ట్వీట్ ఆ ట్వీట్ చేసిన రోజు మళ్ళీ గిర్రు నచ్చి మాలగిరిలో ఉన్నారు. ఏంటి ఆయన, నాకు అర్థం కాదు. ఎవరు ఎవరు ఆయనకి సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఆయన ప్రాబ్లం ఏంటో మరి. ఇంకోటి ఊహాగానాలు ఏంటంటే, ఏదో జరుగుతుంది మంగళగిరి ఏదంటే అవినికెట్ టికెట్ అడుగుతున్నారని, పొన్నూరు టికెట్ అడుగుతున్నారు అన్నది టీవీలో కొన్ని వస్తున్నాయి. అదే పొన్నూరు ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పుడు వరకు ఉన్న టాక్. కిలాడి రోషయ్య గారు అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదట, ఆయన కావాలని నిర్మించి కూర్చున్నారని, ఇంకా అక్కడ బెర్త లేదని చెప్పి బయటకు వస్తారు, పొన్నూరు నిలబడే ఛాన్స్ ఉంది అని. అదే నా డౌట్ ఏంటంటే, అసలు ఆయన ఏపీలో ఓటు ఉందా అని. ఆయన నాకు, నేను ఒకసారి 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో ఒకసారి కలిశాను, అంటే వేరే దాన్ని కలిస్తే ఆయన 25 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీకు కూడా తెలుసు, మన తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో ఉన్న మన మిత్రులు కొంతమంది ట్వీట్లు పెట్టారు, పోస్టులు, నేను కూకట్పల్లి పోటీ చేస్తాను, నేను పలాన్ చోట పోటీ చేస్తాను. నేను ఆ మిత్రులు ఫోన్ చేసి అడిగాను, ఏమైనా కూకట్పల్లి అంటున్నావు లేదు ఇంకో, అసలు నీకు ఓటు ఉందా తెలంగాణలో, తెలంగాణలో ఓటు ఉంటేనే అసెంబ్లీ పోటీ చేయాలని విషయం నీకు తెలుసా అని అడిగాను. అలాగా నాకు తెలియదు అన్నారు ఆయన. సో అలాగే ఇప్పుడు అంబటరాయుడు గారికి నాకు తెలియదు మరి ఏపీలో ఓటు ఉందో. ఇప్పుడైతే ఓటు ఇస్తారని నేనైతే అనుకోను, ఇప్పుడున్న గైడ్ లైన్స్ మార్గదర్శకాలుగా. సో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు, ఎంపీకి అయితే అవకాశం ఉండొచ్చు. సో ఇలాగా రకరకాలు మారుతారు. అయితే నేను స్థూలంగా చెప్పేది అంటే, మీ ప్రశ్నకు సమాధానంగా, ప్రాంతీయ పార్టీలో అయితే ఆ వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు కూర్చుంటారు, టికెట్ ఇష్యూరెన్స్ ఏదో ఇచ్చేస్తారు. అది మాలాంటి జాతీయ పార్టీలో మీకు తెలుసు తెలంగాణ ఎన్నికలు. సో ఎప్పటికయ్యే అవకాశం ఉంటుంది అండి? వాళ్ళు పెద్ద పండుగ ముహూర్తం పెట్టుకున్నారట, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎప్పటికయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే మాది పార్లమెంటరీ కమిటీ ఉండదు సార్, పార్లమెంటరీ కమిటీ అది కూర్చోవాలి, భేటీ అవ్వాలి. ఎన్నికలకి నోటిఫికేషన్ రాలేదు కదా సార్, నోటిఫికేషన్ వచ్చాకే వస్తాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే వస్తుంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అయితే రాదు. అయితే మాకు మన జరిగిన పదాధికారులు మా కొంత సూచన ఏం చేశారంటే, కొంత గతంలో కాకుండా ఇంకొంత తొందరగానే టికెట్లు అదే అభ్యర్థులు ఖరారు చేస్తాము, చేసే విధంగా మాట్లాడుతూ అది ఇస్తాంతో కొంత మాకు పదాధికారుల మీటింగ్ లో కూడా కొంత సూచన చేయడం జరిగింది. సో గతంలో కన్నా ఇంకా ముందుగానే వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, ఓకే. మనతో పాటుగా సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్తే. నమస్తే అండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సుజాత గారు, ఏం జరుగుతుంది? అంబటరాయుడు గారు ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు, ఏదో మ్యాచ్కి ఎక్కడికో ఏదో కంట్రీ వెళ్ళి అక్కడ మ్యాచ్ అయిపోయిన వెంటనే తిరిగి ముఖం పట్టినట్టుగా. ఆయన ఇక్కడ మీతో కూడా క్రికెట్ ఆడారా? అంబటరాయుడు గారి విషయం చాలా ఫన్నీగా అనిపిస్తుంది.